హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ గ్రామ వార్డు సచివాలయంలోని ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు శుభవార్త అయితే ఉంది సో ఆ శుభవార్త అనేది పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా అయితే చూడండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా వీడియోని వెంటనే లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మాకు మోటివేషన్ లాగా ఉండి ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే చేస్తాము అలాగే జెన్యున్గా అప్లికేషన్ అమౌంట్ సంపాదించుకునే అప్లికేషన్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టెంట్గా అమౌంట్ అనేది సంపాదించుకోండి అలాగే జెన్యున్గా అమౌంట్ కూడా సంపాదించండి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు గ్రామ సచివాలయంలో శుభవార్త అనేది రావడం జరిగింది ఈరోజు కొన్ని డిస్టిక్ల్లో కడపలో చిత్తూరులో జీరో కట్ ఆఫ్కే అంటే జీరో పర్ జీరో మార్కులు వచ్చిన అభ్యర్థులు ఉండి జాబ్ మిగిలిపోతూ ఉంటే జీరో మార్కులు వచ్చిన ఉద్యోగం ఇచ్చేయండి అని చెప్పి నిన్ననే ప్రకటించడం జరిగింది ప్రభుత్వం అయితే సో ఆ విధంగానే చిత్తూరులో అయితే పద్దెనిమిది నా రిలీజ్ చేస్తామన్నారు కడపలో కూడా ఈరోజు నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది సో అన్ని అన్ని డిస్టిక్ల్లో ఇదే విధంగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు మాత్రమే ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి ఓసీబీసీ అభ్యర్థులు అన్ని జాబ్స్ ఇచ్చేయట్లేదు ఇక్కడ వాళ్ళ జాబ్స్ రిజర్వేషన్ జాబ్స్ ఉంటాయి కదా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ జాబ్స్ ఉంటాయి కదా ఆ జాబ్స్ మాత్రమే అంటే వాళ్ళకు ముందే ఉంటారు కదా జాబ్స్ ఆ జాబ్స్ మిగిలిపోయి క్వాలిఫై అయిన అభ్యర్థులు లేకపోతే ఎంత క్వాలిఫై అయినా జీరో మార్క్స్ ఉన్నా జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటే అంటే జాబ్ మిగిలిపోతూ ఉంటే అభ్యర్థి అప్లై చేసి ఒకటో రెండో మార్కులు లేకపోతే జీరో మార్కులు అంటే జీరో అంటే ఎవరికి వచ్చిండవు బట్ ఇక్కడ మెన్షన్ చేశారు జీరో అని చెప్పి సో ఇలా జాబ్ ఇచ్చేయండి అని చెప్పి ప్రకటించడం జరిగింది మనము ఆల్రెడీ నిన్న మొన్న చూసుకుంటే కృష్ణా డిస్టిక్లో ఆ విధంగా ప్రకటించారు సో ఓసీబీసీ పోస్టులు మాత్రం ఇక్కడ పెండింగ్ పెట్టడం జరిగింది డిజిటల్ అసిస్టెంట్ సంబంధించి మనం కావాలంటే నిన్ననే వాళ్ళకు ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ రండి అని చెప్పి పిలవడం జరిగింది అక్కడ మనం ఒకసారి గమనిద్దాం ఇది ఎస్సీ ఎస్టీ పోస్టులు మాత్రమే సో ఇక్కడ చూడొచ్చు మీరు కట్ ఆఫ్ ఎస్సీ జీరో పర్సెంట్ టు లెస్ దాన్ థర్టీ పర్సెంట్ అంటే ఇంతకుముందు క్వాలిఫై అయిన అభ్యర్థులు అంటే ఫార్టీ ఫైవ్ మార్క్స్ వరకు పెట్టిన్నారు కదా సో ఇప్పుడు ఫార్టీ ఫైవ్ నుండి కింద ఎంత వరకు అభ్యర్థులు ఉంటే అంటే జీరో వాళ్ళకు జాబ్ రాలేదు అని చెప్పి మీరు తర్వాత అడగచ్చు సో వాళ్ళకు ఎన్ని జాబ్స్ మిగిలాయో ఇప్పుడు ఫార్టీ ఫైవ్ వరకు జాబ్ ఇచ్చారు నెక్స్ట్ పొజిషన్ ఫార్టీ ఫోర్ నెక్స్ట్ పొజి పొజిషన్ ఫార్టీ త్రీ నెక్స్ట్ ఫార్టీ టూ ఈ విధంగా ఇస్తూ వస్తారు కొంతమంది అభ్యర్థులు నాకు ట్వంటీ వచ్చాయి అయినా జాబ్ రాలేదు ఇక్కడ ఏమో జీరో అని చెప్పి మెన్షన్ చేశారు అంటే అలా కాదు వాళ్ళకు ఎంతవరకు ఉంటే ఎన్ని జాబ్స్ ఉంటే అన్ని మాత్రమే తీసుకుంటారు ఇక్కడ మనం అసలు చూసుకుంటే కృష్ణా డిస్టిక్లో వెయ్యి జాబ్స్ పైగానే ఉన్నాయి కానీ ఆరు వందలు నాలుగు ఫిల్ అయ్యాయి ఓసీబీసీ జాబ్స్ అలాగే పెండింగ్లో ఉన్నాయి ఓకేనా ఇది నిన్న వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా జరిగింది వాళ్ళకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పిలవడం జరిగింది ఎస్సీ ఎస్టీ జాబ్స్ మాత్రం చూడొచ్చు మీరు స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు ఆ డీటెయిల్స్ అయితే ఇక చిత్తూరు డిస్టిక్ సంబంధించి పద్దెనిమిది లేకపోతే పంతొమ్మిదిన ప్రకటిస్తారు అలాగే కడప డిస్టిక్ కూడా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది వాళ్ళు ప్రకటిస్తారు గుంటూరులో కూడా ప్రకటిస్తామన్నారు సో అన్ని డిస్టిక్ ప్రకటిస్తారు వెయిట్ అయితే చేయాల్సి ఉంటుంది సో ఈ జాబ్స్ని మళ్ళీ సెకండ్ నోటిఫికేషన్ అయితే ఉండకపోవచ్చు ఇంకా ఓసీబీసీ జాబులు ఏం చేస్తారనేది ఇంకా నిర్ణయం అయితే తీసుకోలేదు అది కూడా తగ్గిస్తారా లేకపోతే ఇంకో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారా అనేది ఖచ్చితంగా అప్డేట్ వస్తే మీకైతే మన ఛానల్లో అందిస్తాను ఫ్రెండ్స్ ఇది ఎస్సీ ఎస్టీలకు సంబంధించి జీరో కట్ ఆఫ్ జీరో కట్ ఆఫ్ అలాగే కట్ ఆఫే లేదు ఓకేనా ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్లో చూస్తూ ఉండండి అలాగే వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి అలాగే కింద డిస్క్రిప్షన్లో జన్యున్గా అమౌంట్ సంపాదించుకునే అప్లికేషన్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని జెన్యున్గా అమౌంట్ అయితే సంపాదించుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్